కుకట్పల్లి నియోజకవర్గంలోని 114వ డివిజన్లోని కార్పొరేటర్ మందడు శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూతనంగా ఏర్పాటు చేసిన పలు బస్ షెల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులకు పనికిరారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు నివసించేదానికి ఒక మంచి వాతావరణంలో మా జిహెచ్ఎంసి అధికారులు మా కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో బస్ ఎల్లలే కాదు దాని పక్క కూడా టాయిలెట్స్ ఇంతకుముందు హైదరాబాద్ నగరంలో ఎప్పుడన్నా టాయిలెట్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడ్డారు ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఇలా కిలోమీటర్కి 3 చొప్పున మధ్యలో మధ్యలో ఎక్కడ వీలైతే అక్కడ హైదరాబాద్ నగరంలో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ప్రజలు ఆనందంగా ఉండే విధంగా కూడా ఇసుకు బస్సులు ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా బస్సు పక్కకు ఉన్నటువంటి సెల్లర్ల పక్కకే టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చరిత్రలో స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు, మన దేశాన్ని పట్టించుకోరు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఉన్నటువంటి కేటీఆర్ గారి ఆశీర్వాదంతో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఓవర్ బ్రిడ్జులు కానీ అండర్ పాస్లు కానీ బస్ సెల్లర్స్లు కానీ ఎక్కడైతే అక్కడ వీలైన విధంగా బ్రహ్మాండ వాతావరణం హైదరాబాద్ నగరంలో దేశంలోనే మొదటి స్థానం రాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజల సౌకర్యార్థం బస్ స్టాప్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో బస్ షెల్టర్ కొత్తగా కొంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో బస్ షెల్టర్ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఎక్కడైనా బస్ షెల్టర్తో పాటు పబ్లిక్ టాయిలెట్లు కూడా కనీస సౌకర్యాలతో ఎక్కడైనా ఇంతకుముందు పిల్లలు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ప్రతి 2-3 కిలోమీటర్కి ఒక 3-4 టాయిలెట్లు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తూ ఆధునిక సౌకర్యాలతో కూడా టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టాయిలెట్లు బస్ షెల్టర్లే కాదు ఎక్కడ ఏది అవసరం ఉన్నా డ్రైనేజ్ అవసరం ఉంటే డ్రైనేజీ రోడ్లు కానివ్వండి ట్రాఫిక్ కోసం కానివ్వండి ఎన్నో మేధమైనటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరం మంచి అద్భుతమైనటువంటి డెవలప్ జరుగుతుంది.